సూర్యుడు వెలుగులో ఉన్నప్పుడు ప్రతి వస్తువు మెరుస్తూనే ఉంటుంది, ప్రతి వ్యక్తి వెలుగుతూనే ఉంటాడు. కానీ వెలుగు ఉన్నప్పుడు మెరిసిపోవటం సాధారణమైన విషయమే. వెలుగు లేకపోయినా మెరవటంలోనే గొప్పతనం దాగి ఉంటుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా అందులో తన కష్టాన్ని, తన శ్రమను, తన ప్రయత్నాన్ని 100% కొనసాగించే వ్యక్తినే వీరుడు అంటారు. చీకట్లో మెరిసినప్పుడే నక్షత్రాలు లేదా స్టార్స్ అని సంబోధిస్తూ ఉంటారు కదా. అలాగే అంతా బాగున్నప్పుడు ఎలాంటి వ్యక్తులైనా సరే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తన శక్తిని ప్రదర్శించి కష్టాల చీకటిలో మెరిసే ప్రయత్నం చేసేవారిని ఆనిముత్యాలు అంటారు. దట్టమైన చీకటి గదిలో చిట్టి చిరుదీపం గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇలాగే 100 కష్టాల్లో ఉన్న వ్యక్తి అయినా సరే తన వంతు ప్రయత్నాన్ని 100% ముందుకు సాగిస్తే తప్పకుండా ఆశించిన ఫలితాన్ని సృష్టించుకోగలుగుతారు. చుట్టూ చీకటి ఉన్నప్పుడు చీకటిని నిందిస్తూ కూర్చుంటే అది తొలగిపోదు. కష్టాలు చుట్టేసినప్పుడు వ్యక్తులను, వ్యవస్థలను నిందించటం వల్ల మిమ్మల్ని మీరు బలహీనం చేసుకోవటమే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే చీకట్లో చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేయటమే అసలైన వ్యక్తిత్వ స్ఫూర్తి, ప్రేరణ అంటారు. నిజానికి చీకటిలో ఆ దీపం చాలా చిన్నదే, అయినా మొత్తం గదిలోని చీకటిని తీసేయలేకపోయినప్పటికీ తన పరిధిలోని చీకటిని మాత్రం ఖచ్చితంగా పారగొట్టేస్తుంది. దీన్నే వేదాల్లో స్వీయ చైతన్య స్ఫూర్తి అని వర్ణించారు. ఒక వ్యక్తి తన పరిధిలో, తన స్థాయిలో తన కష్టాలను, తన దుఃఖాలను తొలగించుకోవటానికి శ్రద్ధతో, తెగింపుతో చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా తన పరిధిలో శాంతిని, సుఖాన్ని సృష్టించుకోవటానికి ఆధారమవుతుంది. అందుకే ప్రతి పనిలో ప్రయత్నాన్ని బట్టి మాత్రమే ఫలితం ఉంటుంది అని గట్టిగా చెప్పారు. ప్రయత్నం 100% లేనప్పుడు మాత్రమే ఫలితంలో కూడా లోపం కనిపిస్తుంది అనేది కఠినమైన సత్యం. ప్రయత్నం 100% చేసినా సరే ఫలితం 100% రాలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ తమ ప్రయత్న లోపాన్ని కూడా కనిపెట్టకపోవటమే వాళ్ళ లోపల ఉన్న అసలైన లోపమని ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగా గ్రహిస్తారు. ఇక్కడ సరైన ప్రయత్నం అంటే ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే రామాయణంలో ఒక గొప్ప ఉదాహరణ మీకు కనిపిస్తుంది. లంకపై యుద్ధం కోసం సముద్రాన రామ సైనికులు సేతువుని నిర్మిస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఉడత తన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవటానికి తపించింది. భక్తితో, శక్తితో ఏదైనా చేయాలి అని ఆవేదన చెందింది. అందరు వానరుల్లాగా తాను కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తలేను కదా అని బాధపడింది. ఒక స్వచ్ఛమైన కార్యం కోసం, తన కర్తవ్యాన్ని ప్రదర్శించడం కోసం ఆ ఉడత పడిన పవిత్రమైన తపన, ఆవేదన నుంచి ఒక అద్భుతమైన ఉపాయం హృదయంలో నుంచి తన్నుకొచ్చింది. ఆ తర్వాత ఏమి చేసిందంటే వెంటనే వెళ్ళి నీళ్లలో మునిగింది. ఒళ్ళంతా తడుపుకున్నది, తడిసిపోయిన శరీరంతో సేతువు కడుతున్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఇసుక కుప్పలో దొర్లి ఒంటి నిండా ఇసుకను అంటించుకొని ఆ ఇసుకని అలాగే మోసుకెళ్ళి సేతువు మీద, తన ఒంటి మీద ఉన్న ఇసుకను రాల్చింది. ఈ విధంగా అనేకసార్లు, 100,000 సార్లు తన ఒంటిని తడుపుకొని ఆ ఒంటి మీద ఉన్న ఇసుకను తీసుకెళ్ళి సేతువు మధ్య ఉపయోగమైన చోట ఆ ఇసుకను రాల్చింది. ఈ విధంగా తన కర్తవ్యాన్ని, తనకు చేతనైన పనిని శక్తి వంచన లేకుండా 100% తన బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేసింది. ఈ చిట్టి ఉడత చేస్తున్న పని చూసి వానరులు నవ్వుకున్నారు. ఆ వానరులు పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పర్వతాలను పెకలించి రాళ్ళు మోసుకొస్తున్నటువంటి ఆ వానరులు అక్కడ ఉన్న ఉడతను చూసి, ఆ ఉడత ఒంటికి ఇసుకను అంటించుకొని తీసుకొస్తున్న తీరును చూసి పక్కపక్క నవ్వి హేళన చేశారు. ఆ సమయంలో
అక్కడే ఉన్నటువంటి శ్రీరాముడు ఆ వానరులను గమనించాడు. ఎందుకలా నవ్వుతున్నారు? పాపం ఆ ఉడత శక్తి వంచన లేకుండా సంపూర్ణంగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది, పరిపూర్ణంగా తన కృషి కొనసాగిస్తోంది. ఉడత తను చేయగలిగింది 100% ప్రయత్న లోపం లేకుండా చేస్తోంది. తన దగ్గర ఉన్నటువంటి గుప్పెడంత మనస్సు, పిడికెడంత దేహం వాటితో సంపూర్ణమైన శక్తిని ప్రదర్శిస్తుంది. కాబట్టి మీ శక్తిని బట్టి మీరు చేసే పని మీకు ఎంత గొప్పదో, ఉడత తన శక్తిని బట్టి చేస్తున్న ఆ పని కూడా మీతో సమానమైన గొప్పతనంగానే పరిగణించబడుతుంది. మీ స్తోమతను బట్టి మీరు చేస్తున్న పని మీ కర్తవ్యంలో ఎంత గొప్పదో ఉడత యొక్క స్తోమత మేరకు చూస్తే ఆ ఉడత పని కూడా అంతే గొప్పది. కనుక ఆ ఉడత కలకాలం వర్ధిల్లాలి అని చెప్పి శ్రీరాముడు ఉడత వీపు మీద తన వేళ్లతో ప్రేమగా రాసి బుజ్జగించి ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఉడతల వీపు మీద ఆ చారలు అలాగే ఏర్పడిపోయాయి అని చరిత్ర చెబుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రయత్నాన్ని సంపూర్ణంగా కొనసాగించడానికి రామాయణంలో ఉన్నటువంటి ఈ ఉడత యొక్క తీరు అద్భుతమైన ఆదర్శంగా నిలుస్తుంది. పెద్ద పెద్ద కార్యాలను తలపెట్టి వెనకడుగు వేయటం కంటే చిన్న చిన్న కార్యాలను చేస్తూ శక్తిని కూడబెట్టుకొని హోదాను అర్హతను సంపాదించుకొని పెద్ద పెద్ద బాధ్యతలకు యోగ్యతను సృష్టించుకోవటమే అసలైన వ్యక్తిత్వమని ఈ ఉడత యొక్క కథ నిరూపిస్తోంది. అందుకే ప్రతి క్షణం మీరు చేసే ప్రతి పని విలువైనదేనని గమనించాలి. ప్రతి ప్రయత్నం ఒక పనిలో కాకపోతే మరో పనిలో తప్పకుండా ఆ ఫలితాన్ని, శక్తిని, యుక్తిని, అనుభవాన్ని అందిస్తూనే ఉంటుంది అని హృదయపూర్వకంగా నమ్మగలిగినప్పుడే ప్రతి పనిలో శ్రద్ధని, శక్తిని, అంకితభావాన్ని చూపించగలుగుతారు. స్వచ్ఛమైన మనస్సుతో, హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధతో ఏ పని చేసినా సరే అది ఒక దైవ కార్యం లాంటిదేనని భగవద్గీతలోని కర్మయోగం అద్భుతంగా వివరించింది. భక్తితో, శ్రద్ధతో చేసే ప్రతి పని అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే మీ లోపల నైతిక బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఈ నైతిక బలమే మానసిక శక్తిని, సామర్థ్యాన్ని అధికం చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనుల్లో మీరు చూపించే శ్రద్ధ క్రమంగా మీ లోపల నైతిక శక్తిని, మానసిక శక్తిని, ఆత్మబలాన్ని, ఆత్మతృప్తిని పెంచి ఆ బలమే మరింత గొప్ప బాధ్యతలను మీరు స్వీకరించే విధంగా నిరంతరం ఎదిగేలా సహాయపడుతుంది.